దిశా నిర్దేశం అనే పదాన అనే దీనికి రావడానికంటే ముందు ఈరోజున మనం మొదలు పెడుతుంది. మిగతా సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత, లేదా ఈ లోపల కానీ, ముందుగా మన ఐదు నియోజకవర్గాలకు సంబంధించి, మొదటి ఫేజ్లో చేసిన ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఒక సమస్యల మీద మనం ఎలా గుర్తించాలి, స్థానిక సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, లీగల్గా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే దాన్ని ప్రజల దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద నేను కొంతమందితోటి సంప్రదింపులు జరుపుతూ ఉన్నాను. దాని మీద ఒక సమగ్రంగా ఒక డాక్యుమెంట్ తయారు చేస్తూ ఉన్నాం. అలాగే మనకి మీకు మీకు అందించిన ఆర్టీఐ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, దీనికి సంబంధించి కానీ, లీగల్గా కానీ, ఇవన్నీ కూర్చొని ఈ సెకండ్ స్టార్ట్ అయిన సగంలో ఒక ఒక ట్రైనింగ్ కార్యక్రమం పెడదామని అందరి ఆలోచన. దానికి మీ అందరూ సహకరించాలని, అలాగే మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి. వీటితో పాటు ఇవన్నీ కాకుండా అన్ని నియోజకవర్గాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా మనం ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి, మీ జిల్లా స్థాయి నాయకత్వానికి, నియోజకవర్గ స్థాయి నాయకత్వంతో పాటు నాకు కూడా మీరు, నా ఉద్దేశం ఏముందంటే నాకు మీరు ఒక మెసేజ్ పంపితే అది నాకు కూడా అందాలి. ఆ ఆర్డర్ అంటే నేను అనేది ఆ స్థానికంగా ఉండే నియోజకవర్గ నాయకత్వంతో పాటు మీకు ఈ పలానా సమస్య ఉంది, నా దృష్టి కూడా వచ్చేలాంటి ఒక మెకానిజంని నేను ఒక తయారు చేయిస్తూ ఉన్నాను. అది కూడా మీ దృష్టికి త్వరలో తీసుకొస్తానని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు ఇంత ప్రేమతో చేశారు. ఈరోజున నేను చాలా తక్కువ ఊహించుకున్నాను, కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కువ ఊహించుకోను. ఉన్న కెపాసిటీ కంటే కూడా మనది ఒక పది, ఒక మన స్థాయి ఒక 100% ఉన్నప్పటికీ నేను ఒక 5% ఊహించుకుంటాను. ఎందుకంటే నేను దెబ్బతింటే మనం రాజకీయాల్లో నిలబడాలంటే ఓటమి పరాజయానికి ఈగో చాలా హర్ట్ అవుతుంది. నేను దెబ్బతిన్నానని నేను అలాంటి ఈగో తీసేశాను. ప్రజల కోసం చేసేటప్పుడు నా అనేది తీసేసి మేము మనమే ఉంటాం. అలాంటిది ఇవన్నీ చేయడానికి మనం నిలబడటానికి ఈ పట్ల ట్రైనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్థానిక సమస్యల గురించి మీ అందరి అవగాహనతో పాటు ప్రజలకు మీరు ఎలా రీచ్ అవ్వాలి, ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి అందరూ మనల్ని నమ్మరు. ఒకసారి నేను కూడా ఎవరో నమ్ముతారని రాలా. మీరు ఒకటే స్ఫూర్తిగా తీసుకోండి, ఈరోజున 2017లో ఎక్కడో ఒక తల్లి, రాయలసీమ కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో ఒక తల్లి తన 14 ఏళ్ళ ఆడబిడ్డని స్కూల్ నుంచి ఫోన్ వస్తే, స్కూల్కి వెళ్ళి చూస్తే స్కూల్ అథారిటీస్ చెప్పారు, అమ్మ మీ బిడ్డ వచ్చి తీసుకోబోండి అన్నారు. వెళ్ళి ఆవిడ చూస్తే బిడ్డ ఫ్యాన్కి ఉరేసుకుంది, కాళ్ళు కింద వెళ్తూ ఉన్నాయి, ఫ్యాన్ ఏమో అక్కడ ఫ్యాన్ అంత పైకి ఉంది. తన బిడ్డని చంపేశారు, మానభంగానికి గురైంది ఆవిడ తల్లి చెప్తా ఉంది. రిపోర్ట్స్ అలాగే వచ్చినాయి, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ, ఎక్కని గడప లేదు, అడగని వ్యక్తి లేదు. ఈ తిరిగే ప్రాసెస్లో 17 నుంచి అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగింది, తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షం వైసీపీని అడిగింది, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అడిగితే వాళ్ళు కుదరలేదని చెప్పారంట. మనం ఓడిపోయిన ఒక 4 నెలల తర్వాత ఇదే ఆఫీస్లో కూర్చుంటే అమూల ఆవిడొచ్చి, పాపం కొంత సంపూర్ణంగా ఆవిడ కొంత ఇబ్బంది ఉంది, నడక అందరిలాగా సరిగ్గా నడవని వ్యక్తి ఆవిడ, ఆవిడొచ్చి 10వ తరగతి చదువుకున్నారు లేదు తెలియదు, పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు ఆవిడే చెప్పారు నాకు. కానీ ఆవిడ ఒక లాయర్లా మాట్లాడింది, బిడ్డ చనిపోతే అంత ఆవిడతో మాట్లాడి ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్తే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది. బిడ్డ చనిపోతే పాపం ఏం చేయలేకపోతున్నాం ఏంటంటే, అలా ఆ రోజు ఒక ప్రయాణం స్టార్ట్ చేస్తే సరే ఏదో ప్రయత్నిద్దాం అని ఒక మనసులో ఒక చిన్నపాటి సంకల్పం కలిగితే అది కర్నూలు జిల్లాకి దాకా కొద్ది నెలల తర్వాత కర్నూలు జిల్లాకు పోయి దాని మీద ఒక నిరసన యాత్ర పెట్టితే అది సిబిఐకి వెళ్ళింది. ఆ కేసు సిబిఐ రావాల్సి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. అంటే మనం ప్రతిసారి చట్టసభల్లోకి వెళ్తేనే మార్పు జరుగుద్ది అని మనం నిరాశపడక్కర్లేదు. ఎందుకు చెప్పి మనం ఉన్నది ప్రజా సమస్యలని చేయడానికి. అన్ని సమస్యలను తీసుకునే ధైర్యం ఒక రోజులో రాదు. మేము ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సమస్యలు కానీ, గ్రామ సమస్యలు కానీ, గ్రామాల్లో మనకి హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్లు ఉండరు,
లేదంటే కనీసం టీటీ ఇంజెక్షన్లు ఉండవు, వీటి మీద మాట్లాడగలగాలి అంటే మనకు బలమైన సమూహం కావాలి. మీరు ఐదు మంది ఉంటారు, ఒక్కోసారి ఐదు మంది మీకు ఎంత బలమో అంతే చేయండి. మీరు మీ స్థాయికి మించి గొడవలు పెట్టుకోండి. లేదు మీకు మంచి బలం ఉంది, బలంగా అడగండి. లేదు ఒకసారి రాజనాయకత్వం సపోర్ట్ కావాలి, తెలియజేయండి. నిజానికి అలాంటి పరిస్థితులు వస్తే మీకేమైనా ఇబ్బంది అన్న కానీ నేనే డైరెక్ట్గా నేను వస్తాను. మీకు తెలుసు, ఎందుకంటే సుగాలి ప్రీతి కేసు తల్లి వచ్చి అడిగితే నేను రోడ్ల మీదకి వచ్చాను. అలాంటిది మీకు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు కొంచెం పాటు సమస్య వస్తే ఖచ్చితంగా దానికి నేను స్పందించే వ్యక్తిని. మేమందరం నిలబడేవాళ్ళం మేమందరం. సో దీన్ని మీ స్ఫూర్తితోటి, దీన్ని మరింత ప్రతి నియోజకవర్గానికి మీ స్ఫూర్తిని తెలియజేస్తూ, ఈ ఐదు నియోజకవర్గాలు ఎంత బలంగా చేశారో, చాలా చిన్న సంఖ్య ఉంటుంది అనుకుంటే నా మేము పెట్టుకున్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ మంది రావడం నిజంగా మాకు చాలా కొండంత బలాన్ని ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. 2024 ఎన్నికలకి ధీటుగా ఎదుర్కొనే ఒక ధైర్యాన్ని కల్పించింది ఈ ఐదు నియోజకవర్గాలు, ఈ కార్యక్రమం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆడపడుచులకి ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా తీసుకెళ్ళిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.